ప్రమోషన్స్ మటుకు కొద్దిగా డిఫరెంట్గానే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా ఎవ్రీ టైం అందరూ చేసేలాగానే అన్ని హోర్డింగ్స్ అన్నీ ఫ్లెక్సీస్ పెట్టేసి, లేదంటే మెట్రో పిల్లర్స్, లేదంటే మన లాలీపాప్స్, ఇట్లాంటివన్నీ మీరు ఈసారి ఈ సినిమాలో ప్రమోషన్స్ చూసుండకపోవచ్చండి. ఎందుకంటే అది దేర్ ఆల్ కొన్ని ఏరియాస్కి మటుకే పరిమితం అవుతాయండి, అన్ని చోట్ల ఏమీ వెళ్ళదండి దానికి. సో దానికంటే బెటరు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేద్దాం అనుకున్నాము. సోషల్ మీడియాలో మా టీమ్ చాయ్ బిస్కెట్ టీం వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు, చాలా డిఫరెంట్గా చేశారు. దే కండక్టెడ్ వేరియస్ ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ లైక్ ఫేక్ ఇంటర్వ్యూస్ అని, అవి కాకుండా వేరియస్ ట్వీట్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్ ద టెక్నీషియన్స్, బికాస్ పీపుల్ హ్యావ్ టు నో అబౌట్ హూ ద టెక్నీషియన్స్ ఆర్. సో అవన్నీ కూడా చాలా వెరైటీగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేయడం జరిగింది. సో దాంతో ఒక చిన్న చిన్న బజ్ అనేది క్రియేట్ అయిందండి. బట్ వీ న్యూ దట్ ఇట్ వోంట్ బి ఇనఫ్. సినిమా రిలీజ్ అవ్వాలి, సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ప్రేక్షకులు నచ్చాలి, నచ్చిన తర్వాత దెన్ ఆటోమేటిక్గా మూవీ ఇట్ సెల్ఫ్ విల్ టాక్ అబౌట్ ది కంటెంట్ ఆఫ్ ద దిస్ థింగ్ అనేది మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రేక్షకులు అందరూ ఆదరించి బాగానే ఉంది అంటున్నారు కాబట్టి ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం ప్రమోషన్స్. బట్ వీ ఫీల్ దట్ వాట్ ఎవర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ ఈస్ ద కింగ్, ద మూవీ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో ఎక్కువగా ఓవర్గా చేయలేదండి ప్రమోషన్స్, ఇన్ స్మాల్ వే వీ డిడ్ ఇట్ అండి. ఇది ఇంతకు ముందు కూడా ఆన్సర్ చేశానండి, అంటే సింహాన్ నన్ను ఎప్పుడు అప్రోచ్ కాలేదండి, రితేష్ అప్రోచ్ చేయడం డైరెక్ట్గా. సో రితేష్ అప్రోచ్ అయిన తర్వాత కథ విన్న వెంటనే నాకు అదృష్టం ఎత్తుక్కుంటూ వచ్చింది అనుకున్నాను నా దగ్గరికి, ఎందుకంటే అంత మంచి కథ చెప్పాడు, నాకు చాలా నచ్చింది. సో నచ్చిన వెంటనే ఇమీడియట్గా, బట్ దెన్ ఎస్ ఆ డౌట్స్ అనేది ఉంటుంది కదా, ఎలా చేయగలుగుతాడు, చేయగలుగుతాడా లేదా అనేది. సో దానికి ఒక చిన్న ఆడిషన్స్ కండక్ట్ చేయమని చెప్పాను, అన్నీ చేశారు. అప్పుడు సినిమాను ఓకే అనుకున్నాము. ఆ తర్వాత అందరు యాక్టర్స్తో కూడా వాళ్ళు తను ఆడిషన్స్ చేయించుకొని ఒక చిన్న ట్రయల్ షూట్ చేసి మాకు చూపించారు ఇట్లా వస్తుందండి అని. సో ఆయన చెప్పిందంతా కూడా అక్కడ కనపడింది కొంచెం ఆ ట్రయల్ షూట్లో. సో దాన్ని ఈసారి ఓకే లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పేసి వెళ్ళామండి. వాళ్ళందరూ ఉన్నారు కరెక్టే, బట్ మా ఉద్దేశం ఎప్పుడు సో ఇలాంటి సినిమాతోటి మా అంతటి మేము స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదండి. సో అదే మా అదే ఉద్దేశంతో మేము టీం అందరం కలిసి ఒక కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఈ మధ్యన ఇలాంటి సబ్జెక్టులు ఎక్కువ చూస్తున్నారు, ఇలాంటి సబ్జెక్ట్కి ఎప్పుడు ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకుని మేము ఇలా చేయడం జరిగింది. అండ్ ఇంట్లో వాళ్ళు చూసి చాలా హ్యాపీ ఫీలర్ అండి, చాలా ఎక్సైటెడ్ మేము కూడా వాళ్ళకి చూపించడానికి మా వర్క్. అండ్ చాలామంది అడుగుతుంటారండి, మీరు సెలెక్ట్ చేసుకున్నారా, ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటని. అంత చూస్ అంత లగ్జరీ లేదండి మాకు, మొదటి అవకాశం రావడమే చాలా గొప్ప విషయం. అండ్ లక్కీగా ఇంత మంచి సినిమా మాకు రావడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అందరికీ చెప్పాలి థ్యాంక్ యూ చెరీమమ్మ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా స్టోరీకి యూజ్ అవుతేనే ఏదన్నా ఉంటే బెటర్, కానీ ఆ ఫ్లోకి నేను ఫస్ట్ అది రాయలేదు, కానీ మధ్యలో ఏమన్నా ఎంటర్టైన్మెంట్ లాగా పెడదామా ఒకటి అని. సో మూవీ మొత్తం చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సినిమాలో ఉన్నది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఏ క్యారెక్టర్ తీసేసినా సినిమా ఫ్లో ముందుకెళ్ళదు. కానీ శంకర్ క్యారెక్టర్ ఏంటంటే ఓన్లీ ఫన్ పార్ట్ కోసం పెట్టాను, కానీ అది ఆ స్టోరీని కొంచెం బ్రేక్ చేస్తున్నట్టు అనిపించింది. సో అందుకనే తీసా. స్టోరీ టెల్లింగ్ ఎలా ఉండాలి, తను మొత్తం ప్రీ విజువలైజేషన్తో వచ్చాడు నాకు. జస్ట్ ఆ సీన్ చెప్పేటప్పుడే తను అంత ఇలా షార్ట్ డివిజన్ ఇలా ప్రీ విజువలైజేషన్ ఉంటుంది అని చెప్పి చాలా ఈజీ అయిపోయింది. దానికి తోడు డిఐ థామస్ అని చేశాడు, తను ఇప్పుడు ఉన్నదాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాడు అనమాట తన గ్రేడింగ్తో. అలా జస్ట్ కలిసి వర్క్ చేసాం, టీమ్ వర్క్. సో ఆ రౌండ్ ట్రాలీ చాలా అప్రిషియేషన్గా వచ్చింది సోషల్ మీడియాలో కూడా. బట్ మీ వర్క్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సినిమాకి సంబంధించి, ఎవరి నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందండి, బెస్ట్ కాంప్లిమెంట్ కాకపోతే వాళ్ళ పేర్లు నాకు తెలియదు, ఆడియన్స్ నుంచి వచ్చింది. ఎలాగంటే మేము రిలీజ్ రోజున ప్రసాద్కి వెళ్ళి సినిమా చూస్తుంటే 9 AM షో, అక్కడ మీరు చూస్తే కనుక ఒక సౌండ్ ఇచ్చానండి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అని ఒక సౌండ్ ఇచ్చా. సో అదేంటంటే అది అక్కడ సీన్లో లేకపోయినా సరే ఆడియన్స్ అందరూ కూకు అంటున్నారు మొత్తం. సో అంతకుమించి కాంప్లిమెంట్ ఏం లేదండి, బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అది. సో 2-3 థియేటర్లో చూసాం, అది వాళ్ళు కూకు అనుకునే వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు థియేటర్ బయటికి. సో అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి, చాలా ఆనందం వేస్తుంది. అవన్నీ లేకపోతేనే గ్రిప్పింగ్ ఉంటుందని స్టోరీ, అంటే అవన్నీ లేకుండా కూడా తీయచ్చు అనేది నాకు ఎప్పుడు అనిపించేది. కానీ ఎవరన్నా నమ్మాలి, నన్ను నమ్మాలి, నా నమ్మకాన్ని. అది చెరి గారు నమ్మారు,
సో మేము నమ్మి తీసాము, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే చూసిన తర్వాత కూడా ఆడియన్స్ అందరు వచ్చి అసలు ఒక పాట లేదు, ఒక హీరోయిన్ లవ్ లేదు, చాలా హాయిగా ఉంది మాకు అని నాకు చాలామంది చెప్పారు. అది యూత్ కాదు, 40 ఇయర్స్ లేడీస్, 50 ఇయర్స్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి చెప్తున్నారు పాటలు లేవు ఇల్లు లేవు హాయిగా ఉంది. అంటే ఇప్పుడు పాటలు ఉండొద్దు అని అనట్లేదు, ఈ కథకి పాటలు అవసరం లేదు అనిపించింది. ఇంకెళ్ళి తమిళ్ బుల్లెట్ ఇన్ హెడ్ సీరియల్ అని కొడితే ఒక సీన్ వస్తుంది. సో అది రియల్గా ఒక సీరియల్లో ఉన్న సీన్ అనమాట. గుడిలో ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారు, సేమ్ సీన్. అక్కడ చచ్చిపోతే ఒక 15 మినిట్స్ కాన్వర్సేషన్ అవుతుండదు. ఆ క్లిప్ బాగా వైరల్ అయింది. సో అది చూసి ఇది ఏదో బాగుంది అని చెప్పి ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేశాను. సినిమా మొత్తం అది ఒక సైడ్ ట్రాక్ లాగా ట్రావెల్ అవుతూ ఉంది. అంటే అంతవరకు దాన్ని తీసుకెళ్ళొచ్చు అనేది ఎవరి ఐడియా? అంటే కొంచెం రిస్క్ పార్ట్ కూడా ఉంది కదా, ఎక్కడో చాట డైల్యూట్ అయిపోవచ్చు అని. అంటే అది నేను నమ్మాను. ఫస్ట్ చూసినప్పుడు చెరి గారికి అంత నచ్చలేదు అది. నేను నరేట్ చేసినప్పుడు చాలా ఫన్నీగా ఉంది, ఇప్పుడు సినిమాలో చూసినప్పుడు అవసరమా అంటే ఎందుకో నేను గట్ ఫీలింగ్ ఉండింది అది వర్కౌట్ అవుద్ది కంపల్సరీ అని. సో అది నాకు తెలిసి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది సో ఆడియన్స్ నుంచి. సో సీరియల్స్ వాళ్ళ నుంచి ఏం కాల్స్ రాలేదా అండి? సీరియల్స్ వాళ్ళు ఎవరు కాల్ చేయలేదా? ఎవరు చేయలేదు. ఆర్టిస్టుల సెలెక్షన్స్లో నరేష్ కావచ్చు, సింహ కావచ్చు, వీళ్ళంతా ఒక టీం ఫామ్ అవటానికి వీళ్ళు ఈ పాత్రలు కరెక్ట్ అని మీ డెసిషనా లేకపోతే ఎలా జరిగింది వీళ్ళ? నా డెసిషన్, టోటల్గా నా డెసిషన్. సో చెరి గారు ఇంతకుముందు చెప్పినట్టు సింహ అని మామూలుగా సజెస్ట్ చేశారు, నేను ఆడిషన్ చేసే తీసుకుంటా అన్నాను. తను ఆడిషన్ చేశాడు, ఓకే నాకు ఒక 40-50% సాటిస్ఫాక్షన్ ఉండింది. తర్వాత వర్క్షాప్స్ చేశాం అగస్త్యతో, నేను ఆల్రెడీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను కానీ తను కూడా నాకు ఒక 30-40% అనిపించాడు. సో వీళ్ళిద్దరిని కలిసి మేము ఆడిషన్ చేసి ఇద్దరు ఈజీగా ఒక 7-8 మంత్స్ వాళ్ళ క్యారెక్టర్ గురించి అది మొత్తం మేము వర్క్షాప్స్ రిహార్సల్స్ చేసాం. సో తీసుకున్న ముగ్గురు కొత్త యాక్టర్స్ అందరూ రిహార్సల్స్ చేసి వర్క్షాప్స్ చేసి ఫైనల్గా వీళ్ళు సెట్ అవుతారు అనిపించినప్పుడే తీసుకున్నాను. సింహ గారు మీరు ఈజీగా ఫీల్ అవుతున్నానండి అలా వర్క్ చేయడానికి ఛాన్స్ వచ్చినందుకు, అండ్ ఇప్పుడు అదే బ్యానర్లో ఇలా యాక్టర్ లీడ్ యాక్టర్గా చేయగలిగినందుకు ఫీలింగ్ వెరీ లక్కీ. అండ్ మీకు అలా తొలి సినిమాలాగా అనిపించలేదంటే థ్యాంక్స్ ఫర్ ది అప్రిసియేషన్. అండ్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్, చెరి గారు, చెరి మామ, రవి గారు అందరికీ థ్యాంక్స్ ఫర్ బోత్ ది ఆపర్చునిటీస్. ఇప్పుడు ఫస్ట్ మూవీ కాబట్టి మాకంత డబ్బుల కంటే ప్యాషన్ మీదే ఎక్కువ ఉంటుంది. ఏమో 2-3 మూవీస్ తర్వాత డబ్బుల సైడ్ మైండ్ వెళ్తుందేమో అప్పుడు ఆలోచించచ్చు. ఇప్పటికైతే నాకు ఎక్కువ సినిమాల మీద ప్యాషనే ఉంది ప్రస్తుతానికి. అంటే ఇదివరకు విత్ ది సేమ్ ఎగ్జాక్ట్లీ దీనికి ఆన్సర్ చేసామండి. రితేష్ వాళ్ళు చెప్పిన కథకి ఆ టైంకి ఇనే టైంకి మాకు నిజంగా సరే చెప్పని చూద్దాం అనుకున్నామేమో కానీ చెప్పినాక నో అనే మాట చెప్పడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇంకా ఆటోమేటిక్గా నచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది ఎంత రేంజ్ ఎంత సైజు అది కాదండి, హిట్ సినిమానా కాదా అంతే అంతవరకు. అది కథే చేయటానికి ఎంకరేజ్ చేసిందండి. థ్యాంక్ యూ. కానీ స్టోరీ చెప్పేటప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను యాక్చువల్గా అతను కథ చెప్తున్నప్పుడు. అండ్ ఈచ్ పాయింట్ ఏదన్నా ఐ మీన్ సడన్గా ఒక పాయింట్ సడన్గా ఒకటి జరుగుతుంది మూవీలో, అప్పుడు ప్రతి పాయింట్ అండ్ ఆ సీరియల్ సీక్వెన్సెస్ కానీ అది నేను అలా ఎగ్జైట్ అవుతా వచ్చాను. అంటే క్యారెక్టర్ గురించి కథ అంతా చెప్పేశారు, నేను ఈ పలానా క్యారెక్టర్ అని నేను ఫస్ట్ అనుకోలేదు, జస్ట్ నార్మల్గా కథ వింటా ఉన్నాను అట్లా ఫస్ట్ అలా జర్నీ జరిగింది. ఇన్స్పిరేషన్ వీళ్ళలాగా అవ్వాలి అని ఎవరిని పెట్టుకోలేదు నాకు. అంటే మామూలుగా అన్ని సినిమాలు చూస్తాం, బాగున్నవన్నీ చూస్తాం, ఓకే వీళ్ళు ఇలా బాగా చేశారు, వాళ్ళు అలా బాగా చేశారు, ఈయన ఏ రోల్ అయినా బాగా చేస్తా అలా ఒపీనియన్స్ ఉంటాయి కానీ నేను వీళ్ళలాగా అవ్వాలని ఎవరిని సెలెక్ట్ చేసి పెట్టుకోలేదు. ఇండస్ట్రీలో లేదా అలా పెట్టుకోలేదండి. ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్స్ ఉంటాయి, రోల్ మోడల్స్ ఉండవు. అంటే నేను వీళ్ళలాగే అవ్వాలి అని లేదు. అంటే బేసిక్గా స్టోరీ రాసుకుంటే ఇది ఏదో కామెడీ పెట్టాలని కాదు, సిచ్యువేషనల్ హ్యూమర్ ప్లాన్ చేశాను అంతే. అంటే నాకు మామూలుగా ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఆ ఫ్లోలో ముందు స్టోరీ రాసుకుందాం, స్క్రీన్ ప్లే రాసుకుంటున్నప్పుడు కొంచెం ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్దాం అన్నది ప్లాన్ చేసాం. సో అందుకే నేనేం కామెడీ ట్రాక్ అలా ఏమి వెళ్ళలేదు. ఆ క్యారెక్టర్స్లోనే మామూలుగా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ వీళ్ళు మాట్లాడుకుంటున్నా కూడా ఒక హ్యూమర్, ఒక ఫన్ అది ఎలాగో జనరేట్ అవుద్ది, అలాంటిదే మూవీలో కూడా ఉంటే బెటర్ అని. సో సిచ్యువేషనల్ హ్యూమరే ప్లాన్ చేసాను. రితేష్ గారు,
సినిమా ప్రారంభంలో స్టార్టింగ్గా చిరంజీవి గారు అవుపడ్డారు, అవును మధ్యలో చిరంజీవి గారు అవుపడ్డారు, క్లైమాక్స్ లో చిరంజీవి గారు అవుపడ్డారు, ప్రత్యేక కారణం ఏమైంది? ఇందులో టీవీ అనేది ఒక క్యారెక్టర్గా తీసుకున్నాను నేను. సో ఒక ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్లో లాగా టీవీ కూడా ఒక క్యారెక్టర్, ఎందుకంటే చాలా చూపెట్టాను టీవీలో, చిరంజీవి గారే కాదు సీరియల్, మళ్ళీ జీవా గారు, దాని తర్వాత ఇంట్లో కూడా 401లో కూడా టీవీ కొన్ని షార్ట్స్ ఉన్నాయి. సో ఏంటంటే వెంకటేష్ గారిది, పూలకుండి, సో ఇలా చాలా ఉన్నాయి ఎలిమెంట్స్. సో అది కూడా ఒక క్యారెక్టర్ లాగా ట్రీట్ చేసి, సో ఓపెనింగ్ ఎలాగో టీవీ మీద స్టార్ట్ చేశాం కదా, ఇంటర్వెల్, ఎండ్ కూడా అలా వేస్తే బాగుంటుంది. ఇంకోటి బేసిక్గా ఓపెనింగ్, ఇంటర్వెల్, ఎండ్ ఒక హై పాయింట్ ఉంటుంది. సో ఏమన్నా మన పాప్ కల్చర్ రిఫరెన్సెస్ లాగా ప్లాన్ చేసి, సో ఆడియన్స్ కూడా కొంచెం హై వచ్చే కైండ్ ఆఫ్ థింగ్ ఏమన్నా వెళ్ళొచ్చు అని ప్లాన్ చేసింది. అంటే ఈ సినిమాలో మీరు చెప్పినట్టుగా కామెడీ ఉంది, అంతా ఉంది, బట్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ అండి, అది నాకు థ్రిల్లర్ జోనర్లోనే వచ్చే స్టోరీ అని అనుకున్నానండి. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ ఆన్ హిస్ పార్ట్ టు హ్యావ్ బ్లెండెడ్ కామెడీ ఇన్ టు ద థ్రిల్లర్ జోనర్. సో థ్రిల్లర్ జోనర్లో నేను చూసింది ఏంటంటే, నాకు నచ్చింది ఏంటంటే, లైక్ సంథింగ్ లైక్ వాట్ ఐ షుడ్ సే, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ లైక్ కైండ్ ఆఫ్ అ థింగ్, యూనో, లైక్ వెన్ ఈ నెరేటెడ్ ద స్టోరీ టు మీ, మన ఎక్స్పెక్ట్ చేయని జరుగుతున్నాయి అనమాట అండి. ద రివీలింగ్ పాయింట్స్, ట్విస్ట్ టర్న్స్, ద సస్పెన్స్, ఆ థ్రిల్ అంతా కూడా ఎవ్రీ 10 మినిట్స్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, లైక్ యూనో, ఈవెన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు, వెన్ ఈ వాజ్ నెరేటింగ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది ఆ క్యూరియాసిటీ ఉందన్నమాట. ద సేమ్ థింగ్ చూసిన వాళ్ళందరూ నా ఈ విషయంలో నా ఒప్పుకుంటారనుకుంటున్నాను. ఎవ్రీ 10 మినిట్స్ దర్ ఇస్ అ ట్విస్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో దట్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అనేది ఈజ్ వాట్ ఎక్సైటెడ్ మీ అండి. సో ద ఐ థాట్ ఇన్ అ థ్రిల్లర్ జోన్ దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్, యూనో, సమ్ సస్పెన్స్ థ్రిల్, హౌ ఇట్ ఈస్ రివీల్డ్, యూనో. సో హీరో తెలియకుండా క్రైమ్లో ఇరుక్కుంటాడు, సో హీ హిమ్సెల్ఫ్ డజంట్ నో వాట్ హ్యాపెండ్, హౌ యూ గాట్ ఇన్ టు దట్ మెస్. సో అందులో నుంచి బయటకు ఎలా రాగలిగాడు అనేది చాలా థ్రిల్లింగ్గా చూసుకోలేడండి. సో అట్ ద సేమ్ టైమ్ కామెడీ అనేది హీ మేడ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ ద మూవీ, అది పోస్ట్ కామెడీగా యాడ్ చేయకుండా చేశారు కాబట్టి నాకు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వై ఐ లైక్ ద హోల్ స్టోరీ యాజ్ సచ్ బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్ అండి. మీరు ఫిలిం అయితే కామెడీని ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, అది కాకపోతే ఒక థ్రిల్ని ఎంజాయ్ చేస్తారు, అది కాకపోతే ఒక సస్పెన్స్ని ఫీల్ అవుతారు. టోటల్గా త్రూఅవుట్ ద ఫిలిం అలా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది, ఏదో ఒకటి మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇది డెఫినెట్గా న్యూ ఫార్మాట్ విచ్ విల్ వర్కౌట్ అని చాలా బలంగా నమ్మేవండి. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ, లైక్ మీ జర్నలిస్ట్ బ్రదర్స్ కానీ ఆడియన్స్ కానీ అందరూ మేము ఎలా నమ్మేమో ఎగ్జాక్ట్లీ అందరూ కూడా నచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండి. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేసామండి, చిన్న సినిమాకి స్క్రీన్స్ దొరకడం అంత ఈజీ కాదండి, ఎందుకంటే జనాలు వై వుడ్ దే బి ఇంట్రెస్టెడ్, కొత్త వాళ్ళు ఉన్నారు, ఏముంటుంది సినిమా బాగుంటే చూద్దాం లేకపోతే లేదు అనేది ఎవరికైనా ఉంటుంది కదండి. సో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఎన్ ఆడియన్స్ ఐ లుక్ ఎట్ ఇట్ దాట్ వే, ఓ సినిమా బాగుందంటే వెళ్దాంలే అని చెప్పి. సో లిమిటెడ్గానే రిలీజ్ చేసామండి, దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం అన్ఎక్స్పెక్టెడ్గా మేము 20th of December ఒకటి 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో స్క్రీన్స్ షార్టేజ్ అనేది ఉండేదండి. బట్ దెన్ వన్స్ వీ రిలీజ్ ద మూవీ అండ్ దెన్ రెస్పాన్స్ బాగా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్ళారండి. నౌ వీఆర్ క్వైట్ కంఫర్టబుల్ విత్ ద సైజ్ ఆఫ్ ద స్క్రీన్స్ అండ్ వీ బీన్ టోల్డ్ దట్ మోర్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ విల్ బి యాడెడ్ బికాస్ ఇట్స్ డూయింగ్, ఎక్కడ ఏదో ఓపెన్ చేసినా ఫుల్స్ అవుతున్నాయని చెప్పారు. అలానే ఓవర్సీస్లో కూడా స్క్రీన్స్ లిమిటెడ్గానే రిలీజ్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ క్రిస్మస్ హాలిడేస్, నో వన్ వాజ్ అవైలబుల్. సో బట్ నౌ మేము అది కూడా 65 స్క్రీన్స్కి పెంచామండి ఇప్పుడు. సో ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ వర్కౌట్ వెల్. చాలామంది చెప్పారు సినిమా తీస్తే సరిపోదు, రిలీజ్ కూడా ఇంపార్టెంట్, ముందు నుంచి చెప్తూనే ఉన్నారు చిన్న వాళ్ళతో కొత్త వాళ్ళతో రిలీజ్ చేయడం అంత ఈజీ కాదనేసి. అండ్ బట్ ఎనీవే ఐ థింక్ వీ పుల్డ్ ఇట్ ఆఫ్ అండ్ ద ఫైనలీ ద మూవీ స్పీకింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ స్క్రీన్స్ ఆర్ గెటింగ్ ఇంక్రీస్డ్. చూడండి, మేము చెప్పుకోపోయినా, నాన్న బాబా ఇద్దరు చెప్పకపోయినా, మేము ఇద్దరం వాళ్ళ పిల్లలని అందరికీ తెలుసు కదండి. సో అది అందరికీ తెలిసిందే, తెలియకుండా అవకాశం వచ్చిందని నేను అనుకోను. వాళ్ళ వల్లే మాకు వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ వచ్చినా వస్తాయి. బట్ ఏంటంటే మనం చేసే వర్క్ మనం ఎంత బాగా మనం ప్రూవ్ చేసుకోవడానికి మనం ఎంత కష్టపడ్డాం అది ఫైనల్గా ఆడియన్స్ విన్నాక లేకపోతే తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మేమే మమ్మల్ని మా వర్కే కనిపిస్తుందా లేకపోతే ఇంకా నాన్నగారే ఇంకా బాబానే కనిపిస్తున్నారా అన్నది మా చేతుల్లో ఉంది అది. సో అది దానికి మేము చాలా తను కష్టపడ్డాడు, నేను కష్టపడ్డాం అండి. సో అందరూ కూడా ఈరోజు ఎప్రిసియేషన్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి.